కర్నూలు జిల్లా రగడపట్నంలో గత 10 రోజులుగా భారీగా కురిసిన వర్షాలకు బుడదమాయమైన సద్దాం కాలనీ, బిడగచింగాల కాలనీ, ఏసునాదాపురం, రామలక్ష్మి కొట్టాల పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి పర్యటించి అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 6 నెలల క్రితం చేయాల్సిన అభివృద్ధి పనులు కరోనా ప్రభావం వలన వర్షం వలన ఆగిపోయాయని, పరిస్థితులు చక్కబెడితే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి అన్నారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఆలగడ్డ టౌన్లో చాలా దగ్గరలో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని మేము నేను ఎస్పీ జగన్ గారు మేమందరం కూడా టౌన్ నాయకులు అందరం కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా చూడడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈరోజు రామలక్ష్మి కొట్టలో డ్రైన్ సిస్టమ్ అనేది ఒకటి బాలిక అక్కడ నీళ్లు నిలవడం జరిగింది. దానికి కూడా గతంలోనే జనవరిలోనే దానిలో టెండర్లు అయిపోయి వర్కులు కూడా అలాట్ అవ్వడం జరిగింది. కానీ కరోనా వల్ల దాని తర్వాత వచ్చిన ఈ వర్షాల వల్ల పనులు చేయలేకపోయారు. ఇప్పుడు వెంటనే తక్షణమే ఆ పనులన్నీ మొదలు పెడతారు. ఇప్పుడు మన మెయిన్ రోడ్డు కూడా కోయలకుంట్ల రోడ్డు, తర్వాత కడప రోడ్డు కూడా డ్రైన్లు దాదాపు 2 కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈ కరోనా విపత్తి రావడం వల్ల దాదాపు 6 నెలలు అందరూ కూడా ఏ పని చేయలేకపోయారు. ఇప్పుడు వెంటనే ఆ పనులు మొదలుపెట్టి మళ్ళీ కూడా ఇప్పుడు మా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఎక్కడెక్కడ సీసీ డ్రైన్లు రోడ్లు కావాలి అని అవన్నీ కూడా పెట్టించి నెక్స్ట్ రెయినీ సీజన్కి ఇటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.